మీ అసలు పేరు సాంబా ఆ తర్వాత స్వీటీ ఇప్పుడు సాధువుగా మారారని నాకు తెలుసు ఇది నిరూపిస్తే ఇదే కెమెరా ముందు ఇది 100% గ్యారెంటీ ఇది తప్పని మీరు అంటున్నారా అవును ఇది తప్పైతే అసలు నిజం ఏంటి నా తల్లి పేరు చిన్నక్క నా తండ్రి పేరు చిన్నయ్య అఘోరిగా మారాలి అని మీకు ఏ వయసులో అనిపించింది నాకు అనిపించి నేను ఇంట్లోకి వెళ్ళి నాకు గురు సేవక చేస్తూ ఉన్న టైంలో ఇదంతా జరిగింది అఘోరిలకు కూడా ఇష్టాలు కోరికలు ఉంటాయా నేను అమ్మవారిగా మారినప్పటి నుండి నాకు కూడా నేను చేసుకుంటున్నాను నేను మెరుగుపరుచుకున్నాను అది తప్పు కాదు కుర్రే అంటే మెల్లేసుకొని తిరుగుతున్నారు మెల్లేసుకొని తిరుగుతలేను ఇల్లు అప్పుడప్పుడు ड्रैविंग असल पद्नागेल हिमालय तपस्या कदा नैन इंदाक पोदन इंटरव्यू एक्चिंद अम्म वे माताजी हिंदी इंटरव्यू तीस चूसरा हिंदी 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 अटे भाषक उदा विद्य ने ज्ञान उप ओके करेक्ट इंकोटे अभी विद्य लाटे कदा ड्रैविंग अने विद्य ఆ విద్యను నేర్చుకుంటే నీకు వస్తది నేర్చుకోకపోతే అందరూ డ్రైవింగ్ చేయలేరు కదా అవును చేస్తున్నారా నేర్చుకున్న వాళ్ళు మాత్రమే చేస్తున్నారు నేను నేర్చుకున్నాను అంటే అది నాకు ఎప్పుడైతే నా చేతికి నాకు భిక్షను వేశారో అప్పుడు మాత్రమే నేను ఆ వారమో రెండోలో నేర్చుకొని నేను ప్రయాణం నాకు వెళ్ళే ప్రయాణంలో అంటే సాధారణ మానవుల మేమైతే ఏదో ఒకటి నేర్చుకోవాలి ఒక స్కిల్ ని నేర్చుకోవాలి మాకు టైం పట్టిద్ది అంటే మీకు కొన్ని శక్తులు అలాంటి పవర్స్ ఉన్నాయి కదా నేను ఏమంటున్నా సడన్ గా వచ్చేసిందేమో అని అదే 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 డౌట్ ఆ సడన్ గా వచ్చిందా రాదో ఆ బండి ఎవరి పేరు మీద అయినా కాదు అయినే షాక్ అయ్యాడు అంటే ఆయన షోరూమ్ లోకి వెళ్ళి నేనే తీసిన కార్ని బయటికి ఓ అడగండి మీరు షోరూమ్ లోకి వెళ్ళి నేనే బయటికి కార్ని తీశాను ఎప్పుడు ఎప్పుడు తీసుకున్నారమ్మా ఇది ఈ ఇయర్ సంవత్సరం అయింది సంవత్సరం ఇప్పుడు ఎన్నో నెలలో తెలియదు మనకు సంవత్సరం ఇయర్లే వాళ్ళు నాకు ఇచ్చారు అంతకుముందు నేను పోరాటం చేస్తున్నాను 5 సంవత్సరాలు అక్కడక్కడ పేపర్లలో టీవీలలో వచ్చాము అన్ని రాష్ట్రాలలో కానీ నడుచుకుంటూ వెళ్ళిందో అలా వచ్చింది పేపర్లలో కానీ అది కూడా ఉంటది పేపర్ అయితే ఎవరు అబద్ధం ఆడలేరు సాధువులు జనరల్ గా అయితే నడుచుకుంటూనే వెళ్తూ ఉంటారు పాదయాత్రగా ఇది నాకు వచ్చినప్పటి నుండి నేను కొద్దిగా గమ్యాన్ని తొందర చేసుకొని నా వంతు నేను కృషిని చేస్తున్నాను తొందరగా అంతే మీకు బండి వచ్చి సంవత్సరం అయ్యింది బండికి రిజిస్ట్రేషన్ చేయించలేదు నెంబర్ ప్లేట్ లేదు ఎలా తిరుగుతున్నారు మీరు రోడ్లపైన నెంబర్ ప్లేట్ ఉంది కానీ పెట్టలేదే అది నేను పెట్టలేదు పెట్టాలి కదా నేను పెట్టలేదు నేను పెట్టను మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా నాకా ఉందనుకుంటున్నారా లేదనుకుంటున్నారా నాకేటా తెలుస్తది మీలాగా నాకు శక్తులు ఏమన్నా ఉన్నాయా ड्रैविंग लाइसेंस बंडी पेपर अभी नंबर बोर्ड मतमे दाने गुरी ने साधन पेर् अगोरी साधन नाग साधु रे निलाक रे शिक्षण उन्नाबी आ पेर अटार मन अंटू कोई चटना మోటార్ వెహికల్ చట్టం ఒకటి ఉంటది మరి ఆడ పోలీస్ వాళ్ళు మిమ్మల్ని ఆపరండి ధైర్యమా ఆపితే మీరు ఏమన్నా పోలీస్ వాళ్ళు ఏమన్నా చేస్తారా అదే చెప్తున్నా కదా తండ్రి ఆపండి అంటే ఇప్పటివరకు ఎవరు ఆపలేదు ఎందుకంటే మాకు ఒక సంకల్పంతో వెళ్తున్నాం కాబట్టి ఎక్కడ అగహిత్యాలు జరిగితేనే అక్కడనే వెళ్తున్నాం కాబట్టి మిగతా టైంలో ఎక్కడ ఉండాలి అక్కడ ఉంటున్నాం కాబట్టి మేము మీలాగా ఓ బొర్రు బొర్రు వేసుకొని తిరుగుతలేదు కదా ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి ఎక్కడ వెళ్ళాలో అక్కడనే వెళ్తున్నాం ఆ ప్రక్రియలో కంపల్సరీ మేము మాకంటూ అది పెట్టినా అది పెట్ట నేను ఎందుకు రాశాను అనేది నాకు తెలుసు అలా సరే కానీ మన చట్టాన్ని కొంచెం గౌరవించాలి కదా నేను అంటే మీరు అవి మీకు వర్తించవా అఖండ సినిమాలో బాలకృష్ణ చెప్పినట్టు అది నాకు వర్తించవు అదేం సినిమా నాకు తెలియదు కానీ నాకు వర్తించవా వర్తిస్తావా అనేది నా ఇష్టం ఇంకా ఓకే నా ఇష్టం ఆ మీ ఇష్టం అంతే నా హక్కు పోలీసు వాళ్ళు వచ్చి అడిగితే ఇదే మాట చెప్తారా 100% చెప్పినా కూడా ఆల్రెడీ చెప్పారు నువ్వు ఇప్పుడు నువ్వు పోలీసు వాడే అనుకుంటా మళ్ళీ నేను అడుగుతున్నావు కదా అంటే నువ్వు సమాజంలో ఉన్నావు కదా నిన్ను నేను అలాగే భావిస్తాను నువ్వు అడిగినావు కదా ఇప్పుడు అందుకే అడిగినావు అందుకే నేను వర్తించదు అంటున్నా ఓకే మీ వేషధారణ గురించి మాట్లాడుకుంటే చాలా డిఫరెంట్ ఉంది జనరల్ గా మేము మాకు తెలిసినంత వరకు అఘోరాలు అంటే మగ అఘోరాలను చూసినప్పుడు ఆ మెడలో పుర్రెలు అదంతా ఉంటది మీరు కొంచెం డిఫరెంట్ గా లిప్స్టిక్ రాసుకున్నారు ఐలైనర్ రాసుకున్నారు చెవిదిద్దులు పెట్టుకున్నారు రెడీ అయ్యారు విభూది పూసుకొని మీ అలంకరణకి ఏంది ఒక ప్రత్యేకత ఉందా నాకు ఇష్టం మాలాంటి సాధారణ మానవులకి ఇష్టాలు కోరికలు ఉంటాయి అగోరిలకు కూడా ఇష్టాలు కోరికలు ఉంటాయి నేను అమ్మవారిగా మారినప్పటి నుండి
అమ్మవారికి ఏదైతే అలంకరణ చేస్తానో నాకు నాకు కూడా నేను చేసుకుంటున్నాను, నేను మెరుగుపరుచుకున్నాను, అది తప్పు కాదే. అది తప్పు కాదు అంటే ఇష్టం. ఇప్పుడు లిప్స్టిక్ రాసుకోవడం ఒక ఇష్టం, అదే కోరిక. కోరిక వాంఛ, కోరిక కాదు అలంకరణ అంట. నేను కోరికలు వేరు, అలంకరణ వేరు. కోరిక వేరు, అలంకరణ వేరు. అలంకరించుకోవాలనే కోరికే కదా. నేను కోరికతో అలంకరించుకుంటలేను. నేను అమ్మవారు ఎలా అయితే ఉండాలను, ఎలా అయితే నేను తీర్చిదిద్దుతున్నానో అలాగే నేను తీర్చిదిద్దుతాను తప్ప నాకు కోరిక అనేది ఏదీ లేదు. మేము చూసిన అమ్మవారులు ఎప్పుడు దిగంబరంగా లేరే, తరతరాలుగా బట్టలు ఉండేనా? మేము చూసినంత వరకు అయితే, నువ్వు చూసినంత వరకే చెప్తున్నా, నువ్వు చూడక ముందు నుండి ఇప్పటికి కూడా చెప్తున్నాను, అది నా సాధనలో ఇలాగే ఉంది, ఇలాగే చేస్తాను. నాగసాధు అంటేనే ఇలా ఉండాలి. లిప్స్టిక్ రాసుకోవాలి, సాధనలో లిప్స్టిక్ రాసుకోవాలి. సాధనలో లిప్స్టిక్ రాసుకోవాలా కాదు, సాధన అంటేనే దిగంబరాలుగా ఉండాలి. లిప్స్టిక్ అనేది కానీ నేను ఏదైతే ఇది ఏదైతే నేను ఇవన్నీ పెట్టుకున్నానో రుద్రాక్షలు గిట్లా, ఇవి కూడా ఈ రుద్రాక్షలు మరి ఇవి కూడా అలంకరణే కదా. మరి ఇది కూడా ఇప్పుడు నేను ఇదైతే ఏదైతే పెట్టుకున్నానో ఇది కూడా అలంకరణలో భాగమే వస్తుంది కదా. ఇవి అందరు పెట్టుకోరు, జనరల్గా మాలాంటి వాళ్ళు పెట్టుకోరు, లిప్స్టిక్ అయితే అందరూ పెట్టుకుంటారు. అందుకని అడుగుతున్నాను, ఇది కూడా అలంకరణ భాగం వస్తుంది. అది ఇదే అలంకరణ అయినప్పుడు ఇది అలంకరణ అనుకోవాలి, ఎందుకంటే అది కరెక్ట్. మళ్ళా నువ్వు అన్నది, నువ్వు అడిగింది నేను చెప్పాలి, ఇది కూడా అలంకరణ అనాలి. ఈ పుర్రె గురించి చెప్పండి అమ్మా. పుర్రె అంటే మెల్లేసుకొని తిరుగుతున్నారు? మెల్లేసుకొని తిరుగుతలేను, ఇంట్లో అప్పుడప్పుడు నేను నీరు భుజించడానికి ఇది ఎప్పుడు నాకు ఉంటుంది. ఎక్కడది అది మీకు? ఇది నేను కాశీలో తీసుకున్నాను. తీసుకున్నాను అంటే కొనుక్కున్నారా? కొనుక్కుంటారా పుర్రెని? అదే మాకు అర్థం, తీసుకున్నానంటే మరి ఎక్కడ నుంచి తీసుకున్నారా? శివాల దగ్గరికి వెళ్ళి తీసుకుంటాము. తప్ప ఏది కొనుక్కోడానికి అంటే పర్టికులర్గా ఈ శవామిది కావాలి అలాంటి ఏమైనా స్పెసిఫికేషన్స్ మీకు ఉంటాయా? పర్టికులర్ కాదు, అక్కడ మాకు తెలుస్తుంది మీకు ఏది దొరికితే తీసేసుకుంటారు అంతే. అట్లా ఈ కాళ్ళకి ఇవేంటమ్మా కడియా? ఇది నా సాధన ప్రక్రియ. దశమహా విద్యలు అంటారు తెలుసా? తెలియదమ్మా, మాకు ఎట్లా తెలుస్తుంది? ఓకే, దశమహా విద్యలల్లో ఇది ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. ఇవి 9 ఉన్నాయి, బండ్లో ఒకటి ఉంటుంది. బండ్లో ఒకదాన్ని నేను ఎప్పుడంటే స్పశనంలో మాత్రమే తీస్తాను, అదొక విద్య, అప్పుడు మాత్రమే ఉపయోగిస్తాను. ఇది మాత్రం సమాజంలో సృష్టిలో తిరిగేటప్పుడు వీటితోనే నేను ప్రయాణం చేస్తాను, ఎందుకంటే ఇవి కొద్దిగా శాంతంగా అగ్రెసివ్గా ఉండకుండా ఉంటాను. అదైతే మొత్తం అగ్రెసివ్, అందువల్లనే దశవ మహావిద్యలు ఎలాగో ఇది ఒక్కొక్క విద్యకు ఒక్కొక్కటి. ఇక్కడ చూడండి, లెక్క పెట్టుకు 9 ఉన్నాయి. ఓకే, బండ్లు ఒకటి ఉంటుంది, అది ఓన్లీ శ్మశానంలో మాత్రమే ఉపయోగిస్తాం. అదే శ్మశానానికి పోయినప్పుడు అది వేసుకోవాలి. ఒకవేళ అది తీసేస్తే ఏమవుతుందమ్మా? ఏది అవి అంటే అగ్రెసివ్గా అయిపోతారా? 100% అవుతాం. మీరు 14 ఏళ్ళు హిమాలయాల్లో ఉన్నారు కదా, ఇంగ్లీష్ పదాలు వాడుతున్నారు భలేగా. నేను అన్ని భాషలు మాట్లాడతానని నేను అందరికీ చెప్పాను, ఇంగ్లీష్ పదమే కాదు. జపనీస్లో మాట్లాడండి ఒకసారి. జపనీస్ వస్తుందని నీకు చెప్పాను. అన్ని భాషలు అన్నారు కదా, నాకు ఎన్ని భాషలు వస్తాయో నేను చెప్పాను కదా. నాకు వచ్చిన భాషలలో నేను మాట్లాడాను, నేను ఇప్పుడు ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు భాషలు. అన్ని భాషలు వేరే దేశాలలో వేరే మాట్లాడారు, అది నాకు వస్తుందని నేను చెప్పాను. మీకు ఎన్ని భాషలు వచ్చు? నాకు ఎన్నో కొన్ని వచ్చు, అన్నిట్లో నేను మాట్లాడగలుగుతాను. అంటే తమిళ, అక్కడ కూడా ఇంటర్వ్యూస్ ఉన్నాయి, చూసుకోవచ్చు కదా. కన్నడ, హిందీ కూడా నేను తెలంగాణలో ఉన్నాను కాబట్టి తెలంగాణ భాషను నా తెలుగును నేను గౌరవిస్తాను. నేను తమిళనాడుకో కర్ణాటకకో మహారాష్ట్రకి వెళ్తే నేను మరాఠీలోనో లేకుంటే కన్నడలో లేకుంటే తమిళ్లోనో మాట్లాడతాను. అంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు ఆ భాషకు నేను, అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మీకు ఎన్ని సంవత్సరాలు అమ్మా? అంటే 26 సంవత్సరాలు. అందులో 14 ఏళ్ళు అక్కడ ఆ ధ్యానంలోనే గడిచిపోయాయి. మీకు అప్పుడు 7 ఏళ్ళ వయసు. సో మీ రఫ్గా చూసుకుంటే చాలా తక్కువ టైం మీరు జనాల్లో ఉన్నారు. ఇంత తక్కువ టైంలో ఇన్ని భాషలు ఎలా వచ్చని? అదే అంటున్నా కదా. శక్తుల ద్వారా ఏమన్నా తీసుకున్నారా? నేను శక్తుల ద్వారా తీసుకున్నాము. ఇంకొకటి నువ్వు ఎట్లా అనుకుంటే అట్లా, నువ్వు నీకు చెప్తున్నావు, ఒక హాస్టల్లో ఉన్నావు అనుకో, ఒక హాస్టల్ ఉంటే అందరు వేరే వేరే రాష్ట్రాల నుండి అందరు వస్తారు, వాళ్ళ భాష నీతో నీవు వాళ్ళతో తిరిగితే నీకు వస్తుందా? వాళ్ళతో పాటు కొన్ని నేర్చుకోవచ్చు కదా, నేర్చుకుంటావా? నేర్చుకుంటాం. ఈ మాకంటూ ఒక అఖాడ ఉంది. అఖాడ అంటే? అఖాడ అంటే 14 అఖాడాస్ ఉంటాయి, అఘోరీలు నాగసాధులు అని కొన్ని అఖాడాస్ ఉన్నాయి. ఆ అఖాడలో గ్రూప్లా ఆశ్రమాలు అనుకోండి, మీరు ఏమన్నా అనుకోండి, అఖాడాస్ అంటే మీరు దానికి పెట్టుకున్న పేరు అఖాడ. కానీ సామాన్య ప్రజలకు అర్థం అవ్వాలంటే వాళ్ళు ఏమనుకుంటారో నాకు సంబంధం లేదు. ఓకే, మాకంటూ కొంత ఒక ఐడియో లేకుంటే ఇది ఈ గురువు దగ్గర ఈ శిష్యుడు ఉన్నాడు అని ఒక గుర్తింపు ఉంటుంది, అది ఉంటుంది. ఆ అఖాడలా కంపల్సరీ అన్ని ప్రాంతాల వాళ్ళు చెందుతారు, అక్కడ ఉంటారు. వాళ్ళ నుండి మేము నేర్చుకుంటాం, మా నుండి వాళ్ళు నేర్చుకుంటాం, అది విద్య అన్నట్టే కదా. విద్య నేర్చుకుంటాము, ఇస్తాము, అలా వస్తుంది తప్ప చదువుకున్నావా నువ్వు, బుక్కులు రాయడం వచ్చా, ఇది కాదు. అది అందుకే నీకు హాస్టల్ తిండి అని చెప్పింది దానికే. అంటే హాస్టల్లో అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉన్నప్పుడు అన్ని అలానే వచ్చింది, అంటే అక్కడ కలిసి ఉన్నారు కాబట్టి ప్రత్యేక శక్తుల వల్ల ఏం రాలేదు. భాషనే చెప్తున్నాను నేను, శక్తులకు భాషలకు తేడా లేదా?
శక్తుల ద్వారా ఏదైనా అంటే సంగ్రహించడము ఆగ్రహించడము లేదు. నేను దేన్నైనా ఒప్పుకునేంత నా దగ్గర కెపాసిటీ ఉంది. మా మేమైతే ఎప్పుడైతే మేము అందరం ఉన్నామో మేము అక్కడ మా విద్యలు వాళ్ళు నేర్చుకుంటే వాళ్ళ విద్యలు మేము నేర్చుకుంటే భాష తురుగు కూడా వస్తుంది. అది